యుద్ధంలో గెలవాలంటే శత్రు ఆయుధాలని నాశనం చేయాలి. శత్రువుకు అవసరమైన ఆయుధాలని నాశనం చేస్తే వాడెంతటి వాడే నేను పెక్కళ్ళు. కానీ రామేశ్వరి మళ్ళీ మళ్ళీ నటాలియా ఆర్మ్స్ ని ఎందుకు అటాక్ చేస్తుంది? ఫస్ట్ టైం గేమ్ లో కంట్రోల్ వచ్చి కూడా రామేశ్వరి పాయింట్స్ స్కోర్ చేయట్లేదే. అసలు చేతుల మీద కొడితే పాయింట్స్ రావని తనకు తెలుసా తెలీదా? దిస్ ఇస్ రిడిక్యులస్. నటాలియా ఆల్రెడీ లీడ్ లో ఉంది, ఆర్మ్స్ మీద అటాక్ చేస్తూ రామేశ్వరి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తుంది? నటాలియా నుంచి స్ట్రైట్ పంచ్, ఎక్స్ట్రా 5 పాయింట్స్ ఫర్ నటాలియా. రామేశ్వరి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నటాలియా ఈ రౌండ్ లో మరో 5 పాయింట్స్ స్కోర్ చేసింది. Да что с тобой? В прошлый раз ты уложил её за полминуты. Это как не оно. Как не оно. Да чёрт. Ты уже выиграла этот бой по очкам. Просто стой в обороне и не делай глупостей. Поняла? Четур мне денду кортоно. Фейс, защищайся. И победа твоя. Поняла? Seconds out, fourth round. Box. లాక్డ్ ఇన్ హడల్. ఇద్దరు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. ఈ మ్యాచ్ ఆఖరి రౌండ్ లో చివరి 50 సెకండ్లు. ఇంత తక్కువ టైంలో రామేశ్వరి ఏం చేయగలుగుతుందో తెలియట్లేదు. ఆల్రెడీ బాగా అలసిపోయిన రామేశ్వరికి తన ఇంకా గెలవలేనని అర్థమైపోయింది అనుకుంటా. రామేశ్వరి ఓడిపోబోతుందన్న విషాదం మ్యాచ్ చూస్తున్న ప్రతి భారతీయుడి కంట్లో కదులుతోంది.